వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కళ్యాణలక్ష్మి, షాదిమబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాజీపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు 29,03,364 కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులకు 18,000 కోట్లతో రుణమాఫీ చేసిందని రాజేందర్ రెడ్డి వివరించారు. రుణ విముక్తి కాని రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేసిందని అన్నారు. దూరదేశాల్లో ఉంటూ కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్లు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఇంతే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానీ ఏవి కూడా మనం అప్లై చేసిన కొద్ది రోజులలోనే తిరిగి మనకు చెక్కులు రావటం, ఇదే క్యాంప్ ఆఫీస్ లో, అంబేద్కర్ భవన్, వివిధ స్థలాలలో వెళ్ళి కూడా, అంటే రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి హాయంలో మనకు అప్లై చేసిన కొద్ది రోజులు ఇమ్మీడియట్ గా అధికార యంత్రాంగం కానీ నాయకులు కానివ్వండి అందరు కూడా ఇమ్మీడియట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి చెక్స్ మనకు పంపించటం. మరి దసరా ఉన్నది కాబట్టి అన్ని డివిజన్లు తిరగటం వల్ల ఇది ఇవ్వాలంటే మేమేమి ఇళ్లకు వచ్చిద్దామనుకున్నాం, కానీ సమయం అయిపోయి ఇచ్చి టైం కూడా అయిపోయేటట్టు ఉన్నది. అంతేకాకుండా దసరాకు మీ ఇళ్లలో పండుగ వాతావరణం చూడాలనే ఉద్దేశంతో ఈ చెక్స్ కానివ్వండి, కార్డ్ సిస్టమ్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దసరాకు అందరి ఇళ్లలో కలకల్లాడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాట్లు త్వరగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ వారానికి 10 రోజులకోసారి పోయినప్పుడల్లా ఈ చెక్స్ అన్ని కూడా తీసుకురావటం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒక్కరోజు